నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో విషాదం. ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడ్డ 8 ఏళ్ల బాలుడు మృతి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జేపీఎస్ల ఆందోళనలు. 5వ రోజు వివిధ చోట్ల కార్యదర్శుల నిరసనలు. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పవార్ ప్రకటన. కొనసాగాలంటూ అభిమానులు, కార్యకర్తల నినాదాలు. నిరుద్యోగం, పేదరికం, అవినీతే ప్రధాన సమస్యలు. కర్ణాటక ఓటర్ నాడిపై క్షేత్రస్థాయి సర్వేలు వెల్లడి. కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ పీఎఫ్పై నిషేధం. భాజపను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వరాల జల్లు.